మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం శివోహం. దశమస్కంధంలో సర్వోత్కృష్టమైనటువంటి లీలగా చెప్పబడినది ఏది అంటే దామోదర లీల. అది అన్ని ఆశ్రమాల వారు ఆ దామోదర లీల ఒకటికి 10 మాటలు చదువుకుంటారు. అసలు ఏ కట్టు తెలియని పరమాత్మ కట్టుబడిన ఘట్టాన్ని చదివితే కర్మపాశముల చేత కట్టబడిన మన కట్లు తెగిపోతాయిట. అందుకే ఆ దామోదర లీల అంత ప్రఖ్యాతి వహించింది. అది జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఆ ఉసిరి చెట్టు యొక్క మూలమునందు మొదట్లో అమ్మ చల్ల చేస్తున్న బొమ్మ పెడతారు. దాని పక్కన కృష్ణ పరమాత్మ వచ్చి అమ్మ దగ్గర పాలు తాగి అమ్మ పొయ్యి మీద పాలు దింపడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట గిన్నెలో వెన్న కొంత తీశాడు కదూ ఆ బొమ్మ పెడతారు. దాని పక్కన అమ్మ అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికీ కుండ బద్దల కొట్టేసి చుట్టూ ఉన్న కోతులకి పెడుతున్నాడు కదూ, మరి కోతులు ఉన్న చోట గోడల మీద ఉడతలు ఉండవు, ఉడతలు కోతులు అన్నీ ఉంటే ఆ కోతులకి పెడుతున్నటువంటి కుండలో వెన్న తీసి పట్టుకున్న చిన్ని కృష్ణుణ్ణి పెడతారు. ఆ పక్కన అమ్మ తాడు పెట్టి చిన్ని కృష్ణుణ్ణి కట్టేస్తే ఏవో ఎంతో భయపడిపోయిన వాళ్ళ ఇలా నిలబడి ఉన్న చిన్న కృష్ణుడు ఆ రోలు అమ్మ యశోద ఇలా చూపిస్తూ అది పెడతారు. అది దామోదర లీల.
దాని పక్కన ఏం చేస్తారంటే ఉదరే దామయస్యేతి ఇది దామోదర. లక్ష్మీదేవి కాళ్ళొత్తుతుంటే శయనం మీద, శేషశయనం మీద క్షీరసాగరంలో పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తిని ఉంచి ఆయన పొట్ట మీద చిన్న తులసిమాల వేస్తారు, అది దామోదర. ఈ దామోదర దర్శనాన్ని ధాత్రి వృక్ష మూలమునందు చూస్తారు. అలా చూస్తే ఏమవుతుంది అంటే మామూలుగా మనం పూజ చేసినప్పుడు ఉపచారాల్లో అర్ఘ్యం అని ఒక ఉపచారం వస్తుంది. అర్ఘ్యం అన్నది నిజానికి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం. ఎందుకని అంటే అర్ఘ్యం ఎవరికి ఇస్తారంటే ఆత్మోద్ధరణము చేసేవారికి ఇస్తారు. లౌకిక ప్రయోజనం ఒకటే కాదు, జీవుడికి మహోపకారం చెయ్యగలిగిన వాళ్ళు ఎవరుంటారో వారికి మాత్రమే అర్ఘ్యం ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, గురువుగారు, దైవం ఇటువంటి వారికి అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చారు అంటే అగ్రపూజ చేశారు అని గుర్తు. అందుకే మహాభారతంలో రాజసూయం చేసినప్పుడు ధర్మరాజు గారు అర్ఘ్యప్రదానం చేశాడు. అగ్రపూజ అంటే కృష్ణ పరమాత్మ యొక్క చేతుల మీద నీళ్లు పోసి కడిగితే దాన్ని అర్ఘ్యం ఇచ్చారంటారు. అర్ఘ్యప్రదానం చేస్తున్నప్పుడు అందరితో ఒక శ్లోకం చెప్పిస్తారు. ఆ శ్లోకం ఎందుకు చెప్తారు అంటే ఇవాళ ఆ శ్లోకాన్ని చెప్పిన కారణం చేత వంశం వృద్ధిలోకి వచ్చి సంతోషంగా ఉంటారు అని. పూజ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం అది. దాని కొరకు ఇవాళ దామోదర దర్శనం చేసి అర్ఘ్యం ఇస్తూ ఆ మాట అడుగుతారు స్వామికి. కృష్ణ జై రంగ రంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లి దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా. రంగ 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 నువ్వు ఒక దొంగ, రంగ రంగ పుట్టి పాల చట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటి దొంగ, రంగ రంగ చీర కొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి సుబ్బరంగా. రంగ రంగ గోకుల నాడినావు నడే రాసలీల, ఇప్పుడు గోలా ఇలా లీలా ఎలా గోపాల బాల. రంగా రంగ రంగా రంగ రంగ నువ్వు ఒక దొంగ, కృష్ణుడల్లి దోచుకున్న దొంగ. చల్ల కుండలన్నీ చిల్లు కొట్టి తాగుదారి దొంగ, రంగ రంగ కాల నాగు పడగా కాలు కింద నలగా కదము తొక్కి నావు తాండవంగా. రంగ రంగ వేణువుది కాసినావు ఆవు మందలెన్నో, అల్లరే ఇంత వంట నీతోటి జంట తెచ్చేను తంట. రంగా రంగ రంగ
శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యాభితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం వాది విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులం వత్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుగ్విభయం తిష్టన్నాహారమజరః కవిః తిర్యగోర్ధ్వమధశ్చాయీరస్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వన్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్తాద్విద్యుల్లేఖే వభాస్వర నీవారశూకవత్తన్వీపీతాభాస్వత్యణూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాడ్ ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం శాంగిణే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం స్వసిద్ధిదాయ నమః. ఓం క్షీరోదధామ్నే నమః. ఓం వ్యూహేశాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం జగన్మయాయ నమః. ఓం భక్తిగమ్యాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం భారార్థవసుధాస్తుతాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం దయాసింధవే నమః. ఓం దేవాయ నమః. ఓం దేవశిఖామణయే నమః. ఓం సుఖభావాయ నమః. ఓం సుఖాధారాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం ముదితాశయాయ నమః. ఓం అవిక్రియాయ నమః. ఓం క్రియామూర్తయే నమః. ఓం అధ్యాత్మస్వస్వరూపవతే నమః. ఓం శిష్టాభిలక్ష్యాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం ధర్మత్రాణ
ప్రతిష్ఠితాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం కళారూపాయ నమః. ఓం కాలావయవ సాక్షిణే నమః. ఓం వసుధాయాస హరణాయ నమః. ఓం నారద ప్రేరణోన్ముఖాయ నమః. ఓం ప్రభవిష్ణవే నమః. ఓం నారదోద్గీతాయ నమః. ఓం లోకరక్షాపరాయణాయ నమః. ఓం రౌహిణేయ కృతానందాయ నమః. ఓం యోగ జ్ఞాన నియోజకాయ నమః. ఓం మహాగుహాంతాయ నమః. ఓం నిక్షిప్తాయ నమః. ఓం పురాణవపుషే నమః. ఓం ఆత్మవతే నమః. ఓం శూరవంశైకధియే నమః. ఓం శౌరయే నమః. ఓం కంసవిషాదకృతే నమః. ఓం వసుదేవోల్లసచ్ఛక్తి దేవక్యష్టమ గర్భగాయ నమః. ఓం వసుదేవస్తుతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం హరయే నమః. ఓం ఆశ్చర్యబాలాయ నమః. ఓం శ్రీవత్సలక్ష్మవక్షసే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం స్వభావోత్కృష్ట సద్భావాయ నమః. ఓం కృష్ణాష్టమ్యాంత సంభవాయ నమః. ఓం ప్రజాపత్య వృక్ష సంభూతాయ నమః. ఓం నిషీధ సమయోదితాయ నమః. ఓం శంఖచక్ర గదా పద్మ పాణినే నమః. ఓం పద్మనిభేక్షణాయ నమః. ఓం కిరీటీ కౌస్తుభోరస్కాయ నమః. ఓం స్ఫురన్ మకర కుండలాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం ఘనశ్యామాయ నమః. ఓం కుంచితాంచిత కుండలాయ నమః. ఓం సువ్యక్త వ్యక్తాభరణాయ నమః. ఓం సూతికాగృహ భూషణాయ నమః. ఓం కారాగార అంధకారఘ్నాయ నమః. ఓం పితృ ప్రాగ్జన్మ సూచకాయ నమః. ఓం వసుదేవ స్తుతి ప్రీతాయ నమః. ఓం తాపత్రయ నివారణాయ నమః. ఓం నిరవధ్యాయ నమః. ఓం క్రియామూర్తయే నమః. ఓం న్యాయవాక్య నియోజకాయ నమః. ఓం అదృష్టచేష్టాయ నమః. ఓం కూటస్థాయ నమః. ఓం ధృతలౌకిక విగ్రహాయ నమః. ఓం మహర్షి మానసోల్లాసాయ నమః. ఓం మహామంగళదాయకాయ నమః. ఓం సంతోషిత స్వరంవ్రాతాయ నమః. ఓం సాధుచిత్త ప్రసాదకాయ నమః. ఓం జనకోపాయ నిర్దేష్ట్రే నమః. ఓం దేవకీ నయనోత్సవాయ నమః. ఓం పితృపాణి పరిష్కారాయ నమః. ఓం మోహితాగార రక్షకాయ నమః. ఓం స్వశక్తి ఉద్ఘాటిత అశేష కవాటాయ నమః. ఓం పితృవాహకాయ నమః. ఓం శేషోరగ ఫణాచ్ఛత్రాయ నమః. ఓం శేషోక్త ఆఖ్య సహస్రకాయ నమః. ఓం యమునాపూర విధ్వంసినే నమః. ఓం స్వభావోద్భాసిత వ్రజాయ నమః. ఓం కృతాత్మ విద్యా విన్యాసాయ నమః. ఓం యోగమాయాగ్ర సంభవాయ నమః. ఓం దుర్గా నివేదితోద్భవాయ నమః. ఓం యశోదా తల్పసాయకాయ నమః. ఓం నందగోపోత్సవ స్ఫూర్తయే నమః. ఓం వ్రజానందకరోదయాయ నమః. ఓం సుజాత జాతకర్మశ్రియే నమః. ఓం గోపీ భద్రోక్తి నివృతాయ నమః. ఓం అలీక నిద్రోపగమాయ నమః. ఓం పూతనాస్తన పీడనాయ నమః. ఓం స్తన్యాత్త పూతనా ప్రాణాయ నమః. ఓం పూతనాక్రోశకారకాయ నమః. ఓం విన్యస్తరక్షాగోధూళయే నమః. ఓం యశోదాకరలాలితాయ నమః. ఓం నందాఘ్రాత శిరోమధ్యాయ నమః. ఓం పూతనా సుగతి ప్రదాయ నమః. ఓం బాలాయ నమః. ఓం పర్యంక నిద్రాళవే నమః. ఓం ముఖార్పిత పదాంగుళయే నమః. ఓం అంజన స్నిగ్ధ నయనాయ నమః. ఓం పర్యాంకురిత స్మితాయ నమః. ఓం లీలాక్షాయ నమః. ఓం తరళాలోకాయ నమః.